నెల్లూరులో బాలాజీనగర్ పోలీస్ స్టేషన్ వద్దలో చిన్న చిన్న సెటిల్మెంట్లు చేయడం, డబ్బులు వసూలు చేయడం వల్లే హత్య జరిగింది. సెటిల్మెంట్ లో వచ్చిన నగదు పంపిణీలో తేడాలు రావడం వల్లే పథకం ప్రకారం ఫాల్ హత్య జరిగినట్టు నెల్లూరు నగర డిఎస్పీ శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. ఈ హత్యకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నెల్లూరు నగరం ముత్యాలపాలెంకు చెందిన మొగిలి పాల్ గత కొంతకాలంగా తన సొంత గ్రామమైన బోగోలు మండలం నాగులవరం నుంచి వచ్చి ముత్యాలపాలెంలో నివాసం ఉంటున్నారు. నెల్లూరు ఇరుకలడ పరమేశ్వరి ఆలయం సమీపంలో రాజీవ్ గృహకల్పలో నివాసం ఉండి సుద్దమల్ల జయప్రకాష్ ప్రభుసాయిలతో కలిసి కొన్ని గొడవల్లో తలతూచి సెటిల్మెంట్లు చేస్తూ దందాలు ప్రారంభించారు. మృతుడు ముఖిలిపాల్ జయప్రకాష్ మధ్య ఓ సెటిల్మెంట్ వ్యవహారంలో నగదు పంచుకునే విషయంలో వివాదం ఏర్పడింది. పాల్ జయల మధ్య గొడవ జరిగింది. దీంతో పాల్ నిన్ను బ్రతకనివ్వను, చంపుతానంటూ జయను బెదిరించాడు. పాల్కు గతంలో నేర చరిత్ర ఉంది. దీంతో భయపడ్డ జయప్రకాష్ ఈ విషయాన్ని ప్రభుసాయితో చెప్పాడు. ప్రభుసాయి పథకం ప్రకారం ముందుగానే పాల్ని చంపేద్దామని, లేదంటే తమ ప్రాణాలకే ముప్పు ఉంటుందని తన స్నేహితుడు ప్రభుసాయికి భరోసా ఇచ్చారు. దీంతో జయప్రకాష్ స్నేహితులు రవికిరణ్ అలియాస్ ఏలియా, సురేష్, దుర్గాప్రసాద్లు ఎలాగైనా పాల్ని చంపేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో ప్రతిరోజు పాల్ బాగా పొద్దుపోయాక ఇంటికి వస్తుంటాడని రెక్కి నిర్వహించారు. ఈ నెల 2న పాల్ ఇంటికి వస్తున్న సమయంలో అర్ధరాత్రి కర్రలతో దాడి చేసి కత్తులతో పొడిచి పాల్ను హత్య చేశారు. ఈ హత్యలో జయప్రకాష్, కరుపర్తిపాడుకు చెందిన చెంబుడుగుంట రవికిరణ్, వెలగచెట్టు సంఘానికి చెందిన బి సురేష్, రామలింగపురానికి చెందిన వెంకట దుర్గాప్రసాదులు ఉన్నట్టు పోలీస్ విచారణలో తేలింది. ఈ మేరకు నిందితులు బాలాజీనగర్ సిఐ సాంబశివరావు, ఎస్ఐ విజయ శ్రీనివాస్ సిబ్బందితో కలిసి అరెస్ట్ చేసినట్లు డిఎస్పీ తెలిపారు. ఈ నెల 2వ తారీఖు అర్ధరాత్రి నెల్లూరు నగరం బాలాజీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ముచ్చాలపాలెంలో మేరీమాత చర్చి దగ్గర మేలింగి పౌల్ అనే వ్యక్తిని కొంతమంది వ్యక్తులు కర్రలతో కొట్టి కత్తితో పొడిచి చంపడం జరిగింది. ఈ కేసు దర్యాప్తులో ఈ చనిపోయిన వ్యక్తి మెలింగ్ పౌల్ అనే వ్యక్తి, ఇతను ఒరిజినల్గా ఇతను బోగోలు మండలం చందారెడ్డిపాలెం గ్రామానికి చెందినవాడు. ఇతను 6 సంవత్సరాల క్రితం నెల్లూరు నగరం వచ్చి ఈ ముచ్చాలపాలెంలో తన కుటుంబంతో ఉంటూ ఇక్కడ అతను ఫైనాన్స్ బిజినెస్, తర్వాత కారు ఒకటి హైరీకి తిప్పుకుంటూ, తర్వాత రహస్యంగా కొంతమంది వ్యక్తులతో కలిపి ఇతను సెటిల్మెంట్లు చేస్తున్నాడు. అతను ఆ విధంగా ఇతను జయప్రకాష్ అనే వ్యక్తితోటి, ఇంకా ప్రభుసాయి, ఇంకా కొంతమందితో కలిసి ఇతను సెటిల్మెంట్లు చేస్తూ వాటిలో వచ్చిన డబ్బుల పంపకంలో గొడవలు పడి, ఆ గొడవల్లో భాగంగా ఈ జయప్రకాష్ అనే అతను పౌలని అతను ఇతను చంపుతాన్ని బెదిరించాడు జయప్రకాష్ని. దానికి భయపడి ఇతను ప్రభుసాయి అని అతన్ని కన్సల్ట్ అయ్యి అతని భరోసాతోటి ఇతను ఈ విధంగా 2వ తారీఖు అర్ధరాత్రి అతని ఇంటికి వెళ్ళే దారిలో దారి కాచి శుద్ధమాల జయప్రకాష్, చెమ్ముడుకొండ రవికిరణ్, బుద్దూరు సురేష్, గడి వెంకట దుర్గాప్రసాద్, ఇలియాస్ దుర్గా, ఈ నలుగురు కూడా ఈ చనిపోయిన వ్యక్తి మెలింగ్ పౌల్ ఇంటికి వెళ్ళే దారిలో దారి కాచి అతనిపై దాడి చేసి కర్రలతో కొట్టి ఒక కత్తితో ఇతన్ని గాయపరిచి తీవ్రంగా చంపడం జరిగింది. కేసు జరిగిన వెంటనే బాలాజీనగర్ సిఏ సాంబశివరావు గారు, ఎస్ఐ శ్రీనివాస గారు ఈ కేసు దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా ఈరోజు ఉదయం 10 గంటలకు ముద్దరు నలుగురిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసులో ఇంకా ఈ ప్రభుసాయి అనే వ్యక్తి ఎవరైతే ఈ హత్యకు ప్రోత్సాహం చేశాడో అతను కూడా త్వరలో అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ కేసులో వెంటనే ముద్దాయిలు పట్టుకుని దర్యాప్తు చేసిన సిఏ సాంబశివరావు గారిని, ఎస్ఐ గారిని, ఇతర సిబ్బంది అందరినీ కూడా ఎస్పీ గారు అభినందించారు. ఈ ముద్దాయిల్ని ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఈ చనిపోయిన మెలింగ్ పౌల్ అనే వ్యక్తికి కొన్ని కేసులు ఉన్నాయండి అతనికి. మిగతా వ్యక్తులు అందరూ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఫస్ట్ టైం నేరం చేశారండి.